ఎప్పుడైనా చిన్న చిన్న అండర్స్టాండింగ్ ఇద్దాం మధ్యల కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు అండర్స్టాండింగ్ బాగా మంచి రూపాయికి రూపాయి పక్కా ఉంటది. నెక్స్ట్ ఇష్యూలు అన్న ఉల్టా మాట్లాడుతున్నారంటే మళ్ళీ ఒక సెమ్మెడిస్తారు, ఇచ్చి మళ్ళీ మర్చిపోతారు. ఇది మర్చిపో మళ్ళీ కలుస్తారు. ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్, మేము ఎప్పుడు ఏది విమర్శించి మేము ఏది చేస్తామంటే ఎవరు మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటాం. మంచి చేస్తే ప్రోత్సహిస్తాం కేంద్రంలో అధికారంలో పార్టీగా, చెడు చేస్తే పక్కా వ్యతిరేకిస్తాం. మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద ఏ ఒక్క అవినీతి ఆరోపణ రాలే, కేసీఆర్ కుటుంబం మీద మొత్తం అవినీతి ఆరోపణలే. ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతిలో మొత్తం కూడికపోయింది. కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో వాళ్ల మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళ వాళ్ళు బయటపెట్టుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఇంకో అవకాశం ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాళ్ళకి తీసుకుంటారు, ఇక వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో ఊరికపోయింది. ప్రతి మంత్రి మాక్సిమం మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్రమాలకు పాల్పడుతున్నారు. అందరు కాదు, మాక్సిమం మంత్రులు ఆధారాలు ఇవ్వాలి, సబ్మిట్ ఇవ్వాలి. కోర్టు ఉంటది, కేంద్ర ప్రభుత్వం ఉంటది, ఇస్తే ఎంక్వైరీ చేయకుంటే అనాలి. దత్తం ఇవ్వాలి, కాంపెట్ ఇవ్వాలి కదా దత్తం. ఇది గారు మేము కూడా ఎంక్వైరీ చేస్తాం, నువ్వు మా దృష్టి తీసుకొస్తాం కాబట్టి ఎంక్వైరీ చేస్తాం. కానీ గట్లా మాట్లాడక విమర్శ ఎందుకు ఇవ్వాలి బీజేపీ మీద? మళ్ళీ ఉన్న వార్తల్లో ఉండాలి. మళ్ళీ బయటపెట్టిందా నువ్వు నిన్న అన్నావు, మాకే తెలుస్తుంది. నువ్వు చెప్తే తెలుస్తుంది కదా, ఇప్పుడు చెప్పినావు మాకైతే. అంటే మీరు ఒకటి, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి, 80% బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో 100% చేరుతుంది. అలా దానికంటే ముందు బీజేపీని తట్టుకోలేక బీజేపీని బదనాం చేసి క్షేత్రస్థాయిలో బీజేపీ బలంగా ఉంది కాబట్టి బీజేపీని దెబ్బతీయాలని చెప్పి ఆలోచించని కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయి. కానీ బీజేపీని తట్టుకునే దమ్ము ఈ రెండు పార్టీలకు లేదు. మా క్యాడరు ఉత్సాహంగా ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు, మెంబర్షిప్ కూడా బ్రహ్మాండంగా సాగుతున్నాయి. ధన్యవాదాలు. హైడ్రా కూల్చివేతలకు మేము వ్యతిరేకం కాదు, కానీ కూల్చివేతల పేరుతోనే పేదల పొట్ట కొడితే ఒప్పుకోము. అప్పుడు ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో, ఎవరి అవినీతి అక్రమాలు పాల్పడారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మీరు ఒక్కటి వాస్తవం చెప్తున్నారు ఈ రోజు. నేను హైడ్రాకు సంబంధించి అక్కడ కబ్జా చేసిన నాయకులందరూ, ఏ పెద్ద పెద్ద బడా నేతలందరూ కూడా, బడా వ్యక్తులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఏదో ఒక నాయకుని ప్రోత్సాహంతోనే జరిగింది. ఇది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం యొక్క ప్రోత్సాహంతోనే జరిగింది ఇది. కానీ కాంగ్రెస్ పార్టీ దాని మీద విచారం ఎందుకు సాగుతలేదు, కొనసాగిస్తలేదు? కాంగ్రెస్ పార్టీ అలచల్ చేసి, ఒక అలచల్ క్రియేట్ చేసి ప్రజల మెప్పు పొందడానికి, 6 గ్యారంటీలో ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం. ఇవాళ ఈ భూములు కేటాయించింది ఎవరు? ఈ భూములు కేటాయించి కేసీఆర్ కుటుంబం. మరి దాని మీద కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇలా కనీసం ఆరోపిస్తలేదు? ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు? ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకుంటలేదు? పర్మిషన్ ఇచ్చినోడు వేడు, భూములు అమ్మినోడు వేడు. పాపం అమాయకంగా తెలియకుండా కొన్నోళ్ళు చేస్తారు. మళ్ళీ చెప్తారు, కొన్నోళ్ళు చేస్తారు. లింక్ డాక్యుమెంట్ చూస్తారు, ఉన్నాయి. అలా గ్రామ పంచాయత, మున్సిపాలిట, కార్పొరేషన్ పర్మిషన్ ఉందా? ఉంది. మీటర్ ఉందా? ఉంది. ట్యాప్ కనెక్షన్ ఉందా? ఉంది. హౌస్ పర్మిషన్ ఉంది. బ్యాంక్ లోన్ ఉందా? ఉంది. ఇవన్నీ చూసి పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి కూడా కొనుక్కున్నారు. అమ్మినోడి మీద చర్యలేవు, అమ్మినోడికి సహకరించిన కేసీఆర్ కుటుంబం మీద చర్యలేవు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చర్యలేవు. కానీ అమాయకంగా కిరాయికున్నాను, రాత్రి కిరాయికున్న చెప్ప పెట్టకుండా, ఎలా నోటీస్ లేకుండా వాళ్ళు పుట్ట కూటి కోసం వ్యాపారాలు చేసుకుంటే అవి కూలగొడితే ఏడవ్వాలి? పెట్రోల్ చూసుకున్నారు లాస్ట్. హైడ్రా మీకు మంచి ఆలోచన ఉంటే దాన్ని సమర్థిస్తాం మేము. కానీ ఈ ప్రభుత్వం లోపల చెడు ఆలోచన ఉన్నది, బయటికి వస్తుంది. ఇప్పుడు బయటకు వస్తుంది అది. మీరు దానికి కారకులైనటువంటి కేసీఆర్ కుటుంబం మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చర్యలు తీసుకున్నంత వరకు కాంగ్రెస్ పార్టీ హైడ్రా మీద ఎంత చేసినా అది వృధా. ధన్యవాదాలు.